చూసి చూసినట్లుగా విని విననట్లుగా నటిస్తూ ముందుకెళ్ళాలి అన్ని ప్రభుత్వాలు అంటే కష్టం. ప్రభుత్వం మారితే చాలు, ప్రతిపక్షంలో మంచి పనులు చేస్తే భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రత్యర్థులు, గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఏదైనా తప్పు చేసి అధికారం కోల్పోయిన తర్వాత ఇతరులు ప్రభుత్వాన్ని చేజెక్కించుకున్న తర్వాత వీళ్ళను ప్రశ్నించినప్పుడు పర్ఫెక్ట్ సమాధానాలు చెప్పలేకపోయినా కూడా ప్రాబ్లమే అవుతుంది. గడిచిన చాలా కాలం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాజకీయాలను ఎలగబెట్టానని, టీడీపీని ముందుకు తీసుకెళ్లాను అంటూ ఎన్నెన్నో చెబుతారు. సరిగ్గా చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు జగన్ సిట్ దర్యాప్తు రూపంలో అదిరిపోయే షాక్ ఇస్తున్నారు. ఎస్, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాగానే గతంలో టీడీపీ హయాంలో సీఎంగా చంద్రబాబు నాయుడు తీసుకున్న పలు కీలక నిర్ణయాలను తిరగతోడాలని గట్టిగా నిర్ణయించుకుంది. చంద్రబాబు మంచి చేసుంటే పర్వాలేదు, చెడు చేసుంటేనే ఇక్కడ అడ్డంగా బుక్ అవుతారు. కానీ చంద్రబాబుకు వణుకుతుందట. అన్నీ మంచే చేస్తే ఎందుకయ్యా వణకాలి అంటున్నారు ఇప్పుడు వైసీపీ నాయకులు. వాటిల్లో తప్పుల్ని కనిపెట్టేందుకు సిట్ దర్యాప్తు ఏర్పాటు చేశారు ప్రభుత్వ పెద్దలు. ఈ సిట్ దర్యాప్తు చేస్తుండగానే హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఏపీ ప్రభుత్వం. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇటీవల దీనిపై రిజర్వు చేస్తూ తీర్పును వెల్లవేర్చింది. అయితే సుప్రీం విచారణలో మాత్రం పలు కీలకమైన ఆసక్తికరమైన పరిణామాలైతే చోటు చేసుకున్నాయట. అవేంటో ఇప్పుడు పూర్తిగా క్లియర్గా చూద్దాం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలను తప్పుబడుతూ వాటి సంగతి ఖచ్చితంగా తేల్చాలి అంటూ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇవ్వడంతో జగన్ సర్కార్ దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ వేశారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్లు టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అలాగే వీళ్ళ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదించారు. ఆయన పలు విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. వీటిపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ సందర్భంగా సిట్ దర్యాప్తుపై కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుల్లో టీడీపీ నేతల తరపున వాదించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే పలు విషయాలను సుప్రీంకోర్టు ముందుంచారు. సిట్ అధికారి కూర్చున్నదే పోలీస్ స్టేషన్ అని ఇచ్చిన ఉత్తర్వులు, నిజ నిర్ధారణ బృందంలో అంతా ఒకే పార్టీకి చెందిన వారు ఉండటాన్ని ప్రశ్నించారు ఆయన. వారికి బదులు ఓ రిటైర్డ్ జస్టిస్ను పెడితే అభ్యంతరాలు ఉండేవి కావన్నారు. ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రత్యర్థి పార్టీలు గతంలో తీసుకున్న నిర్ణయాలను తిరగతోడుతూ విచారణ పేరిట వేధించడం సరికాదని వాదించారు సిద్ధార్థ దవే. ఇలా అనుమతిస్తే ప్రతి రాష్ట్రంలోనూ ఇలాగే వేధింపుల వేట కొనసాగుతుందని కూడా ఈ పెద్ద ఆయన అన్నారు. ఇక్కడే టీడీపీ నేతల న్యాయవాది వాదనలపై నేరుగా అదిరిపోయే షాక్ ఇచ్చారు జస్టిస్ ఎంఆర్ షా. గత ప్రభుత్వాలు చేసిన పనుల్ని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పరిశీలించకూడదా? వాళ్ళేం చేసినా ఊరుకోవాలా, కాపాడాలా? ఇది ప్రజా ప్రయోజనానికి వ్యతిరేకం ఎలా అవుతుందని ప్రశ్నలు వేశారు అని తిరిగి ప్రశ్నించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు కోసం సిబిఐకి చేసిన విజ్ఞప్తిని కేంద్ర దర్యాప్తు సంస్థ పట్టించుకోలేదు కాబట్టి సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టేయాలి అంటూ టీడీపీ చేసిన వాదనను కూడా న్యాయమూర్తి అస్సలు అంగీకరించలేదు. సిబిఐ ఇందులో ఏ నిర్ణయమూ తీసుకోకుండానే మీరెలా ఊహాగానాలు చేస్తారు అంటూ తిరిగి న్యాయవాదిని ప్రశ్నించారు జస్టిస్ ఎంఆర్ షా. దీంతో టీడీపీకి సంబంధించిన వ్యక్తులకు గట్టి చెంపదెబ్బ పడినట్టయింది. ఎవ్వరు ఏదైనా చేయొచ్చట, కానీ తీర్పులు కూడా ఏ రకంగా రావాలి అన్నదే వాళ్ళు చెబుతున్నారు చూడండి. ఇక్కడే జస్టిస్ షా దెబ్బ కొట్టారు. టెన్షన్ ఎందుకు అన్నట్టుగా సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నకు చెమటలు పట్టాయి టీడీపీ నేతలకు. సిబిఐ ఇందులో ఏ నిర్ణయము తీసుకోకుండానే ముందస్తుగా మీ ఊహాగానాలు ఏంటి అని ప్రశ్నించారు. పాలనా మార్పు తర్వాత ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు పక్షపాతానికి అవకాశం కల్పిస్తాయని, గతంలో జస్టిస్ ఖన్నా ఇచ్చిన తీర్పును కూడా టీడీపీ న్యాయవాది ప్రస్తావించారు. దీనికి అప్పుడు కోర్టులో మీరు సవాల్ చేయొచ్చు కదా అంటూ జస్టిస్ సుందరేష్ ప్రశ్నించారు. అలాగే అంతా చీకట్లో వెతుకుతున్నారని, సరిగ్గా విచారణ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు షా. ఈ దెబ్బతో టీడీపీ నేతల గుండె పగిలిన పని అయిపోయింది. ఎలాగో హైకోర్టుకు ఇలా చేయడం కరెక్ట్ కాదని వీళ్ళ వాదన కాదు. ఎందుకు సుప్రీంకోర్టులో వాళ్ళు సవాలు చేసినా హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి వీళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అని టీడీపీ నేతలు అడగడం కానీ,
ఇంకోటి ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా కక్షపూరితంగా మాపై చర్యలకు తీసుకోవడం కరెక్ట్ కాదు అని చేస్తున్న వాదనకు కూడా సుప్రీంకోర్టు తిప్పి కొట్టింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళు మిమ్మల్ని అడిగే ప్రశ్నలకు గల సమాధానం మీరు ఇచ్చి ఉంటే గనక కోర్టు దాకా వాళ్ళు వచ్చే అవకాశాలు ఉండవు కదా. దొంగతనంగా అక్రమంగా అనేక కార్యక్రమాలు మీరు ప్రభుత్వం అడ్డుపెట్టుకొని చేసినప్పుడే ప్రత్యర్థి వాటిపై సమాధానం కోసం కోర్టు మెట్లెక్కినప్పుడు అక్కడ సమాధానం దొరికితే కోర్టులో కేసులు కొట్టివేస్తారు, లేదంటే ముందుకే వెళ్ళవు. లేదు నిజంగా అక్కడ ఏదైనా తప్పు జరిగిందని తేలితే ప్రభుత్వంలో గతంలో ఉన్న ప్రభుత్వ పెద్దలపై చర్యలు తీసుకుంటుంది న్యాయస్థానం. ఇక్కడ అసలు భయపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఇలాంటప్పుడే చంద్రబాబు టీడీపీ ఒక మాట గట్టిగా చెప్పుంటే శభాష్ అని ఉండేవాళ్ళం అందరం. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సిట్ దర్యాప్తే కాదు, సిబిఐ ఎంక్వైరీ ఇచ్చినా పర్వాలేదు, మేము చేసింది క్లియర్గా లీగల్గానే ప్రతి అడుగు వేశామని ధైర్యంగా చెప్పే దమ్ము లేనప్పుడు ఇలాంటి భయం ఖచ్చితంగా పడాల్సిందే. తాజాగా సిట్ దర్యాప్తు వేగంగా ముందుకు వెళ్తే సుప్రీంకోర్టులో రిజర్వ్ చేసిన ఈ అంశంపై తదుపరి విచారణ జరిగి గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఇక ఎవరి చేతిలో ఏమి ఉండదు అనేది క్లియర్గా తెలుస్తోంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టండి, షేర్ చేయండి.